మై డియర్ ఫ్రెండ్స్, ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ మహామూల చైతన్యం యొక్క శక్తి స్వరూపమే ఆ జగన్మాత. ఆ జగన్మాత యొక్క శక్తి మానవ దేహంలో శక్తి కేంద్రకాలుగా ఏర్పరిచారు. ఈ శక్తి కేంద్రకాలని మన ఆధ్యాత్మిక వేత్తలు చక్రాలు అంటారు. ఆత్మ యొక్క ప్రయాణంలో సహకరించేందుకు ఈ చక్రాల ద్వారా శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రసారం ఎంత అద్భుతంగా ఉంటుందో మన యొక్క భౌతిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం అంత అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ఈ చక్రాలలో ఎప్పుడైతే శక్తి ప్రవాహము క్షీణిస్తుందో అప్పుడు అనారోగ్యాలు, దుఃఖాలు, అస్తవ్యస్తమైనటువంటి జీవిత నిర్ణయాలు, మరి జ్ఞానం పట్ల అవగాహన లేనటువంటి స్థితి, ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ శక్తికి మూలమైనటువంటి, ఈ శక్తికి ప్రతిరూపమైనటువంటి ఆ జగన్మాతే, ఆ దేవి అనేక రూపాలలో ఈ శక్తి కేంద్రాలలో శక్తి రూపంలో స్థితమై ఉంటుంది. ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేస్తూ ఆ శక్తిని మనం ఉద్దీపనం చేసుకుంటామో, ఆ శక్తి ప్రకటింపబడకుండా ఉన్నటువంటి శక్తి నిరోధకాలు, అడ్డంకులు, నెగటివ్ బ్లాక్స్ చక్కగా మనము విడుదల చేసేస్తాము. తద్వారా ఆ చక్రాలలో శక్తి ప్రసారం నిరంతరం చక్కగా జరుగుతూ మరి శరీరము, మనస్సు, బుద్ధి ఆరోగ్యవంతంగా ఉంటూ ఆత్మస్థితిలో ఎల్లప్పుడూ చక్కగా మనము వసించి ఉండేటువంటి భాగ్యము సొంతమవుతుంది. కనుక చక్కగా ఈ చక్ర ధ్యానం చేద్దాం, మరింతగా ఆత్మస్థితిని అందుకుందాం. మన పితామహ పత్రిజీ వారి సంకల్పమైనటువంటి ధ్యాన జగత్తు కోసం మనం సేవ చేద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్ళు ఉంచుకుందాం. కుర్చీలో కూర్చున్నవారు కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కూర్చుంటే కూర్చోవాలి. కాసేపు అన్నీ మర్చిపోతాం. మన శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. హాయిగా కూర్చుందాం, విశ్రాంతిగా కూర్చుందాం. ఏ పని లేదు, మనస్సు శూన్యమైపోవాలి, మహాశూన్యమైపోవాలి. హాయిగా కూర్చుందాం, కేవలం శ్వాస మీద ధ్యాస. ఈ చెబుతున్న సంకల్పాలని చక్కగా వింటూ కేవలం శ్వాస మీద ధ్యాస. ఈ సంకల్పాన్ని మనసులో అనుకుందాం. మూలాధార చక్రంలో ఉన్న శాకినీ మాతకు నమస్కరిస్తూ ఆహ్వానిద్దాం. అలాగే విఘ్నరాజు అయినటువంటి విఘ్నేశ్వరుని
Estoy colocando a Juaneta. ఇలా అనుకుందాం, నా ఎముకలలో వసించి ఉన్న శాకినీ మాతకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మవారి ఆయుధమైన అంకుశం నుంచి నాలో ఏకాగ్రత, ప్రయత్నము, ఎరుక, దృఢ నిశ్చయము అనే గుణాలకు అడ్డుపడే అన్ని రకాల భయాలను, భావాలను, నమ్మకాలను, ఆలోచన సరళిని శాకినీ మాత సహకారంతో శాశ్వతంగా, సంపూర్ణంగా నా నుంచి విడుదలైపోయేందుకు మనస్ఫూర్తిగా అనుమతిస్తున్నాను. అమ్మవారి అభయముద్ర శక్తి సహాయంతో నాలో పట్టుదల సడలకుండా కొనసాగునుగాక. నా పట్టుదలను బలహీనపరిచే అన్ని శక్తి నిరోధకాలను ఏ జన్మకు సంబంధించినవైనా తక్షణమే విడుదలైపోవాలి. పంచముఖి అయిన అమ్మవారి శక్తితో నా ఐదు కర్మేంద్రియాలు, నా ఐదు జ్ఞానేంద్రియాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ క్షణం నుండి విరాజిల్లాలి ఎప్పటికీ. వాటిలో ఉన్న బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా శాశ్వతంగా, సంపూర్ణంగా విడుదలైపోవాలి.
మూలాధార చక్రానికి సంబంధించిన దివ్య కాంతి ఆ మహామూల చైతన్యం నుంచి నా మూలాధార చక్రములో అణువణువునా నిండిపోవాలి. మూలాధార చక్రానికి అనుసంధానమే ఉన్న అన్ని శరీర భాగాలు ఈ క్షణం నుండి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లాలి. ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి శక్తి ఎల్లప్పుడూ సమస్థితిలో ఉంటూ నా మనస్సు సదా సున్నితత్వంలో ఉండాలి. మరియు నా నుంచి సదా శాంతి, శ్రేయస్సు నిరంతరం ప్రకటించబడాలి. కుండలిని శక్తికి స్వస్థానమైనటువంటి స్వాధిష్టాన చక్రం వద్దకు వద్దాం. ఇలా అనుకుందాం, స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి కాకినీ మాతకు నమస్కరిస్తూ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ స్వాధిష్టాన చక్రానికి సంబంధించిన దివ్య కాంతి మూల చైతన్యం నుండి నా యొక్క స్వాధిష్టాన చక్రంలో అణువణువునా నిండిపోవాలి. నా శరీరంలోని కొవ్వు పదార్థంలో ఉన్నటువంటి ఆ కాకినీ మాతకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరియు అక్కడ ఉన్న అన్ని రకాలైన బ్లాక్స్ విడుదలై
ఈ శరీరములో ఆ కొవ్వు పదార్థం ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ శరీరము ఆరోగ్యంగా ఉండడానికి ఎంత అవసరమో అంత ఉండాలి. నాలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, అనుమానం, అపనమ్మకం మొదలైన ఉద్వేగాలను కాకినీ మాత సహకారంతో శాశ్వతంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా విడుదల చేసేస్తున్నా. నా అంతరాత్మను నేను శరణు వేడుతున్నాను. ఇతరులకు ప్రేమను ఆనందాన్ని పంచటంలోనే నా ఆనందం ఉన్నది అన్న దివ్య భావనలో ఈ క్షణం నుండి నేను స్థిరమై ఉంటాను. నా శారీరక, మానసిక, మేధోపరమైన అహంకారాలన్నింటినీ ఏ జన్మకు సంబంధించినవైనా శాశ్వతంగా సంపూర్ణంగా కాకినీ మాత సహకారంతో సంపూర్ణంగా విడుదల చేసేస్తుంది.
నా స్వాధిష్టాన చక్రంలోని శక్తి ఎల్లప్పుడూ సమస్థితిలో ఉంటూ నా స్వాధిష్టాన చక్రానికి అనుసంధానమై ఉన్న అవయవాలన్నీ ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లాలి. ఈ స్వాధిష్టాన చక్రం తక్షణమే కాకినీ మాత సహకారంతో శుద్ధి అయి నా రక్తనాళాలలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని విడుదలైపోవాలి. కొలెస్ట్రాల్ సమస్యలన్నీ శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలైపోవాలి. నా భౌతిక ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడే నాలోని భయాలు, అడ్డంకులు, మూర్ఖపు పట్టుదలలు అన్నింటినీ కాకినీ మాత సహకారంతో శాశ్వతంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా విడుదల చేసేస్తున్నాను. నాలోని సృజనాత్మకతకు అడ్డుపడే అన్ని సరికాని భావనలను తక్షణమే విడుదల చేసేస్తున్నాను. ఇకపై సరి అయిన కోరికలను మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నన్ను, నా చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టే కోరికలను మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో నాకు సహకరించే, నా అభివృద్ధికి తోడ్పడే కోరికలను మాత్రమే నేను ఆహ్వానిస్తున్నాను.
మన శరీరంలో నాభిస్థానం దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రంలో ఉన్న లాకినీ మాతకు నమస్కరిస్తూ ఆహ్వానిద్దాం. నా మణిపూరక చక్రంలో ఉన్న లాకినీ మాత యొక్క శక్తిని ప్రసరించనీయకుండా నాలో అడ్డుపడుతున్న అన్ని రకాలైన నెగటివ్ బ్లాక్స్ మాత శక్తితో తక్షణమే విడుదలైపోవాలి. శాశ్వతంగా సంపూర్ణంగా అన్ని రకాల నెగటివ్ బ్లాక్స్ విడుదలైపోవాలి. నా పొట్ట భాగంలో ఉన్న వాత పిత్త కఫ దోషాలకు సంబంధించిన అన్ని రకాలైన శక్తి నిరోధకాలు అనగా ఆ దోషాలకు కారణమైనటువంటి భావాలు, నమ్మకాలు, ఆలోచనలు, గుణాలు అన్నింటినీ శాశ్వతంగా సంపూర్ణంగా డామరీ మాత సహకారంతో విడుదల చేసేస్తున్నా. నా మణిపూరక చక్రం లాకినీ మాత శక్తి సహకారంతో నిరంతరం నా శరీరంలోని వేడిని అదుపులో ఉంచాలి. లాకినీ మాత పరిచారిక దేవతలైన డామరి, మంగళ, పింగళ, ధన్య, భద్రిక, ఉల్క, సిద్ధ దేవతల సహకారంతో నాలో చక్కని స్వరము, అదృష్టము, మెరిసే చర్మము, ఉత్కృష్టమైన భోజనము, ఉదాత్త శీలము, తేజస్సు, సాఫల్యము ఈ క్షణం నుంచి నా జీవితంలో ప్రతిక్షణము శోభిల్లాలి. ఈ దివ్య సంపదలతో నా జీవితం ఆనందంగా సాగిపోవాలి.
నా మణిపూరక చక్రం తక్షణమే పరిపూర్ణంగా శుద్ధి అయ్యి పుట్టుకతో నాలో ఉన్న ప్రజ్ఞాపాఠవాలు నా నుండి నిరంతరం అద్భుతంగా వ్యక్తం కావాలి. నా మణిపూరక చక్రం లాగ్ని మాత సాకారంతో పరిపూర్ణంగా శుద్ధి అయ్యి ఈ మణిపూరక చక్రానికి అనుసంధానమై ఉన్నటువంటి అన్ని శారీరక అవయవాలు నిరంతరం సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లాలి. ఈ క్షణం నుండి నా మాట నన్ను నా చుట్టూ ఉన్న వారిని అందరినీ సంతోషపెట్టాలి. ఈ క్షణం నుండి నా మాట ఎల్లప్పుడూ స్వచ్ఛమై శుద్ధమై సత్యమై కొనసాగాలి. నా మణిపూరక చక్రంలో ఉన్న అనేక జన్మల భయాలు అమ్మవారి వజ్రాయుధం శక్తి సాకారంతో శాశ్వతంగా సంపూర్ణంగా ఈ క్షణమే విడుదలైపోవాలి. జీవితంలోని ఒడిదుడుకులను నింపాదిగా నిర్భయంగా ఎదుర్కొంటా
మణిపూరక చక్రంలోని లాక్నీ మాత శక్తి సహకారంతో నా శరీరంలోని కండరాలన్నీ తక్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి అవ్వాలి. స్వాధిష్టాన చక్రానికి సంబంధించిన దివ్య కాంతి మహామూల చైతన్యం నుంచి తక్షణమే నా స్వాధిష్టాన చక్రం అణు అణువున పరిపూర్ణంగా నిండిపోవాలి. నా స్వాధిష్టాన చక్రం తక్షణమే ఆ కాంతి సహకారంతో సంపూర్ణంగా శుద్ధి అవ్వాలి. అనాహత చక్రంలో ఉన్న దేవి జగన్మాత ఆ రాగిణి మాతకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాను. ఆమె సహచర దేవతలైన కాళరాత్రి రక్తదంతిక భ్రమరి శాకంబరి దుర్గామాతలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
కాళరాత్రి మాత సహకారంతో నాలో ఉన్న ద్వంద్వత్వ స్థితిని, అనగా మంచి చెడు, సుఖము దుఃఖము, లాభము నష్టము మొదలగు భిన్న భావాల మధ్య ఊగిసలాడే మానసిక స్థితిని శాశ్వతంగా సంపూర్ణంగా అధిగమిస్తున్నారు. మరి ప్రశాంతతను, చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తిని, దృఢ విశ్వాసాన్ని, ప్రజ్ఞను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రాగిణీ మాత అనుగ్రహంతో నాలో ఉన్న దుర్భాషణం, అనగా చెడు మాటలు మాట్లాడే తత్వము, అపరాధ భావన, పశ్చాత్తాపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, మనోవికారం, విచారము, అసహ్యము మొదలైన ఉద్రేకాలు, ఉద్వేగాలు అన్నింటినీ శాశ్వతంగా, సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా విడుదల చేసేస్తున్నాను. నా యొక్క నిజ ఆత్మస్థితిని తెలుసుకునేందుకు, సరి అయిన నిర్ణయాలు తీసుకునేందుకు తక్షణమే నా మనస్సుని నా హృదయానికి అనుసంధానం చేస్తుంది.
రాకిణీ మాత రుద్రాక్షమాల ఎనర్జీస్ సహకారంతో నాలో ఉన్న భవిష్యత్తు పట్ల గల భయాలు, తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే ప్రభావాల పట్ల భయాలు అన్నింటినీ విడుదల చేసేస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను నింపాదిగా నా జీవితాన్ని నడిపిస్తాను. రాకిణీ మాత సహకారంతో మాన అవమానముల యందు సమస్థితిని కలిగి ఉంటాను. ఇకపై వేటిని హృదయంలోకి తీసుకోను. రాకిణీ మాత అనుగ్రహంతో నా రక్తం పరిపూర్ణంగా నిరంతరం శుద్ధి కాపాడాలి. నాలో సమభావం, నిశ్చింతను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. నా అనాహత చక్రం శుద్ధి అయ్యి నా కలలు నిజం కావడానికి తోడ్పడే ప్రకృతి శక్తులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. నా అనాహత చక్రం శుద్ధికి అడ్డుపడే దూకుడుతనం, విరుద్ధ నిర్ణయాల ధోరణిని విడుదల చేసేస్తున్నా.
నా అనాహత చక్రం సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి అయి అనాహత చక్రంతో అనుసంధానమై ఉన్న అవయవాలలో ఏర్పడిన జబ్బుల తాలూకా ఎనర్జీ బ్లాక్స్ అన్నీ తక్షణమే విడుదలైపోవాలి. మరి ఈ క్షణం నుండి ఆ శరీర భాగాలు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. షరతులు లేని ప్రేమతత్వం నా అణువణువునా నిండిపోవాలి. ప్రేమతత్వం నాలోకి రాకుండా అడ్డుపడుతున్న అజ్ఞానము అహంకారము ఈ క్షణమే నా నుండి పూర్తిగా విడుదలైపోవాలి. నిష్పక్షపాతమైన క్షమాగుణాన్ని నేను నా పట్ల నా చుట్టూ ఉన్న వారి పట్ల నిరంతరం నేను ప్రకటిస్తా ఆచరిస్తా. రాకనీ మాత యొక్క శక్తి సాకారంతో నా అనాహత చక్రం నుండి నా క్రింది మూడు చక్రాలైన మణిపూరక స్వాధిష్టాన మూలాధార చక్రాలలోకి దివ్య ప్రేమ నిరంతరం ప్రవహిస్తూ ఆ దివ్య ప్రేమ అక్కడ శాశ్వతంగా స్థితమై నా క్రింది మూడు చక్రాలు ఎల్లప్పుడూ దివ్యత్వపు కాంతితో నిండిపోవాలి. దివ్యత్వంలో స్థితమై ఉండాలి. Thank you.
విశుద్ధ చక్రంలోని రాగిణీమాతకు నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాను. గొంతు భాగంలో ఉన్న నా విశుద్ధి చక్రంలోని అంతరంగ బలము ధైర్యానికి అడ్డుపడుతున్న అన్ని నెగటివ్ బ్లాక్స్ను తక్షణమే డాక్నీ మాత సహకారంతో శాశ్వతంగా విడుదల చేసేస్తున్నా. ఇకపై పరిస్థితులు పరిసరాలు నన్ను కదిలించలేదు. తెలుసుకున్న సత్యాన్ని ఆచరించేందుకు నాలో అడ్డుపడుతున్న అన్ని రకాలైన బ్లాక్స్ను మాత మంత్రదండం శక్తి సహకారంతో శాశ్వతంగా విడుదల చేసేస్తున్నా. దేవి ఆయుధం కట్వాంగం శక్తి సహకారంతో నా ఆలోచన వివేకము ఈ క్షణం నుండి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ధ్యాన జగత్తుకు అద్భుతంగా వినియోగపడాలి. పితామహ పత్రేసి వారి ధ్యాన జగత్ సంకల్పాన్ని నేను తక్షణమే సిద్ధమై ఉండాలి.
నా చర్మములో వసిస్తున్న డాకినీమాత సహకారంతో నా చర్మంలో ఉన్న 7 పొరలలోని చర్మ వ్యాధులకు సంబంధించిన శక్తి నిరోధకాలు ఏ జన్మకు సంబంధించినవైనా ఈ క్షణమే శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలైపోవాలి. ఈ క్షణం నుండి నా చర్మం ఆరోగ్యంగా తేజోవంతంగా విరాజిల్లాలి, యవ్వనవంతంగా విరాజిల్లాలి. ఈ విశుద్ధ చక్రానికి అనుసంధానమే ఉన్న అన్ని శరీర భాగాలు, శారీరక అవయవాలు అన్ని ఈ క్షణం నుండి సంపూర్ణ ఆరోగ్యంతో నిండిపోవాలి. విశుద్ధ చక్రం సాక్షిగా ఈ క్షణం నుండి నేను జంతుకోటితో సఖ్యతను కలిగి ఉన్నాను. మరణ భయాన్ని విడుదల చేసేస్తున్నాను. నా విశుద్ధి చక్రము పరిపూర్ణంగా శుద్ధి అయి ఇక నుంచి సత్యయుతమైన మాటలు, సరి అయిన మాటలు, అవసరమైన మాటలు మాత్రమే నా నుంచి విడుదలగునుగాక.
విశుద్ధ చక్రానికి సంబంధించిన దివ్య కాంతి మహామూల చైతన్యం నుండి నా విశుద్ధ చక్రం అణువణువున శాశ్వతంగా సంపూర్ణంగా నిండిపోవాలి. ఆ దివ్య కాంతి అనుక్షణం నా విశుద్ధి చక్రం యొక్క శుద్ధిని నిరంతరం రక్షించాలి, కాపాడాలి. కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి నా ఆజ్ఞాచక్రంలోని హాకినీ మాతకు, హంసవతి మాతకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఆహ్వానిస్తూ నా ఆజ్ఞాచక్రం శుద్ధి అయ్యేందుకు నాలో అడ్డుపడుతున్న అన్ని శక్తి నిరోధకాలను హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, శాశ్వతంగా, సంపూర్ణంగా విడుదల చేసేస్తున్నా. హాకినీ మాత అనుగ్రహంతో ఆజ్ఞాచక్ర శుద్ధి ఏర్పడి జననం, జీవనం పెరగడం, మారడం, శిథిలమవ్వడం, అంతర్ధానమవ్వడం అన్న ఆరు మార్పులను నా జీవితంలో నేను సమదృష్టితో స్వీకరిస్తున్నాను.
హంసవతి మాత శక్తి సహకారంతో ఆకలి, దాహం, శోకం, భ్రమ, వృద్ధాప్యం, నిర్వాణం ఈ 6 బలహీనతలను నేను ఆనందంగా అధిగమిస్తున్నాను. మహాదేవుని దివ్య శక్తి సహకారంతో నా అరిషట్ వర్గాలు ఈ క్షణం నుండి శాశ్వతంగా అనుకూల వర్గాలు అగునుగాక. 4 నిశ్చలత, వివేచన, సహనము స్థిరమగునుగాక, శాశ్వతంగా స్థితమగునుగాక. స్వీయ సంకల్పాల కన్నా విశ్వకళ్యాణమే ఇకపై నా జీవిత లక్ష్యం. విశ్వకళ్యాణమే, ధ్యాన జగత్తే నా మొదటి లక్ష్యం, నా జీవిత లక్ష్యం.
నా ఆజ్ఞాచక్రం పరిపూర్ణంగా శుద్ధి అయి నా ఆజ్ఞాచక్రానికి అనుసంధానమై ఉన్న అన్ని అవయవాలు ఈ క్షణం నుండి శాశ్వతంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా విరాజిల్లునుగా. హంసవతి మాత శక్తి సహకారంతో నేను అన్వేషిస్తున్న దివ్య స్వరూపాన్ని నేనే, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాత్మస్వరూపులే అన్న సత్యం నాలో తక్షణమే స్థితమై ఉండునుగాక, సాక్షాత్కారమై ఉండునుగాక. నా ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవడానికి అడ్డుపడుతున్నటువంటి స్వార్థము, సంకుచిత స్వభావము, భ్రమలు, భ్రాంతులు అన్ని తక్షణమే శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలైపోవాలి. నా యొక్క ఆజ్ఞాచక్రం విశ్వ కళ్యాణానికి నిరంతరం తోడ్పడాలి. ఆజ్ఞాచక్రానికి సంబంధించిన దివ్య కాంతి మహామూల చైతన్యం నుంచి నా యొక్క ఆజ్ఞాచక్రం అణువణువున శాశ్వతంగా నిండిపోవాలి. నా ఆజ్ఞాచక్రం ఎప్పటికప్పుడు
సంపూర్ణ శుద్ధత్వ స్థితిలో ఉండే స్థితి ఆ దివ్య కాంతి ద్వారా తక్షణమే ఏర్పడాలి. నా యొక్క ఆజ్ఞాచక్రంలోని దివ్య శక్తి నా క్రింది చక్రాలలో నిరంతరం ప్రవహించాలి, ప్రసరించాలి. నా ఆజ్ఞాచక్రంలోని దివ్యత్వం నా క్రింది చక్రాలన్నింటినీ దివ్యత్వంతో అనుసంధానం చెయ్యాలి. నా ఆజ్ఞాచక్రానికి అనుసంధానమే అవయవాలన్నీ శాశ్వతంగా సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లాలి. నా తల పైభాగంలో ఉన్న సహస్రారంలో యాకిని మాతకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాను. యాకిని మాత సహకారంతో నా సహస్రారంలో ఉన్న అన్ని రకాల శక్తి నిరోధకాలను నెగటివ్ బ్లాక్స్ను విడుదల చేసేస్తున్నాను. సత్యము, అవగాహన, కరుణ, నిస్వార్థత, ఇతరుల శ్రేయస్సు అనే గుణాలను నా లోపలికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది.
అందరిలో ఉన్న నన్ను నేను సుస్పష్టంగా దర్శిస్తున్నా. అంతటా ఉన్న నన్ను నేను దర్శిస్తున్నా. నా సహస్రారం నుండి దివ్య శక్తి నా క్రింది 6 చక్రాలకు నిరంతరం ప్రవహించునుగాక. నా సహస్రారంతో నా 6 చక్రాలు ఒకదానితో ఒకటి నిరంతరం అనుసంధానమై, ఈ 6 చక్రాలు ఈ సహస్రార స్థితి ఎల్లప్పుడూ దివ్యత్వ స్థితిలో విరాజిల్లునుగాక. ఆ దివ్యత్వము నన్ను, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎల్లప్పుడూ దివ్య ఆనంద స్థితిలో ఉంచునుగాక, బ్రహ్మానంద స్థితిలో ఉంచునుగాక. సర్వే జనా సుఖినో భవంతు. దివ్య ప్రేమ నా నుంచి నిరంతరం నా చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రసరించునుగాక, ప్రవహించునుగాక. నా ప్రియ గురువు పితామహ పత్రిజీ వారి మహాసంకల్పం ధ్యాన జగత్ 2095 అద్భుతంగా నెరవేరునుగాక. వారితో కలిసి నేను ధ్యాన జ్ఞాన సేవలో నా జన్మను చరితార్థం చేసుకుందునుగాక. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వేలు చివర్లు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్ 5 4 3 2 1 0 నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరుపుతాం. థ్యాంక్ యూ. జయ పితామహ, జై ధ్యాన జగత్.